ఇక ఖమ్మం కాంగ్రెస్లో ముసలం జాతీయ పార్టీలో పొంగులేటి వన్ మ్యాన్ షో ఆయన రాకతో సీనియర్ కాంగ్రెస్ నేతల్లో గుబులు ఆశాబాహుల్లో టెన్షన్ జిల్లాలో ఏమయ్యే పరిస్థితి వన్ మెన్ షోతో గ్రూపులుగా ద్వితీయ శ్రేణి లీడర్లు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే నిజంగా బలమైనటువంటి నేత తన ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నటువంటి నేత అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందినటువంటి కొంతమంది అభ్యర్థులను అంటే పాత అభ్యర్థులను తీసేసి అక్కడ పొంగులేటి వర్గం అభ్యర్థులను అంటే అందులో అక్కడ నిలబెడుతున్నారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే పాత నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుంది ఒక అభద్రతా భావం లోనెతున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్లో ముసలం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఖమ్మం జిల్లాలో ఇప్పటికే అంటే గతంలోనే అంటే ఇక్కడ రేణుకా చౌదరి కానీ తర్వాత ఇక్కడ ఆ బట్టి విక్రమార్క కానీ తర్వాత చాలామంది నేతలు అక్కడ ఉన్నారు అయితే వాళ్ళ వర్గానికి చెందినటువంటి నేతలని అంటే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పెట్టాలా లేదంటే పొంగులేటి వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పెట్టాలనేటువంటి విషయం పైన ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే పొంగులేటి వర్ మొత్తం కూడా వన్ మెన్ షో షో చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు అంటే కొంతమంది ఇక్కడ చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు కాకపోతే ఏంటంటే అయితే పొంగులేటి వర్గం నుంచి కొంత అంటే పొంగులేటి అనుచరులను కొంతమందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పెట్టాలనేటువంటి ఆలోచన ఆయనకు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కొంతవరకు అంటే ఒక సఖ్యత అంటే ఒక సుహృ వాతావరణంలో అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తే మాత్రం బాగానే ఉంటుంది కానీ అట్లా వన్ మంత్ షో షో కాకుండా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి